యోహాను 12:32 చదువుతారా? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందరని చెప్పాను. ఈ మాట అర్థమైందా? చాలామంది అనుకుంటారు ఈ వాక్కి భూమిపై నుంచి ఎత్తబడాలి అంటే సిలువ ఎత్తబడాలి అనుకుంటాం. కాబట్టి సిలువ మాత్రమే కాదు, సిలువ కార్యాన్ని ముగించి పునరుద్ధానపు శక్తి ద్వారముగా పరలోకానికి ఎత్తబడతనే కానీ అందరూ, మీరు చూడండి, యేసు ప్రభు జరిగించిన కార్యం తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాతనే క్రైస్తవులు ప్రారంభించారు. తెలుసా, క్రైస్తవులు అన్న మాట ఎప్పుడు ప్రారంభమైందంటే ఆది అపోస్తల కార్యాలకు ప్రారంభమైంది. యేసు ప్రభు ఈ లోకం మీద ఉన్నదప్పుడు కాదు, యేసు ప్రభు ఈ లోకం పైన ఉన్నదప్పుడు ఆయనకు శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆయన అక్కడక్కడ బోధించుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు, కానీ ఆయన అనుచరించేవారు, ఆయన వెంబడించేవారు, ఆయన పోలే జీవించేవారు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పరమ నుండి దిగి వచ్చాడు ఆ మేడ గదిలో, అప్పుడు క్రీస్తులాగా జీవిస్తానికి, మనుషుడు ప్రారంభిస్తానికి అవకాశం కలిగింది. సీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ మిస్టరీ. ఒకటి క్రీస్తులాగా జీవించాలంటే మనంతటా మనం జీవించగలమా అనుకుంటామండి, కుదరదు. ఒకటి క్రీస్తులాగా జీవించాలంటే అది పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తేనే మాత్రమే మనం క్రీస్తు పోల జీవించగలం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు మనం నడవలసిన మార్గంలో. ఈరోజు నేను ఈ ప్రశ్న వేస్తున్నాను మొదటగా మిమ్మల్ని, ఎంతమంది క్రీస్తులాగా జీవించాలని ఆశపడుతున్నారో చేతులెత్తండి. మనందరమే ఆశపడుతున్న మనకి దేవుడు అవకాశాన్ని కలుగు చేశాడండి, మార్గాన్ని అనుగ్రహించాడండి. మీరు ఆశపడుతున్నారా? మీ ఆశకి తగినట్టుగా అన్ని సిద్ధపరిచాను, ఫాలో ద వే. మీరు ఆశపడుతున్నారా? మీరు ఆశపడుతున్న రీతిగా అన్నీ మీ ముందు ఉన్నాయి. వెళ్ళండి. మనం ఏమంటాం తెలుసా, నేను ఎంత వెళ్ళి తీసుకోలేను, నువ్వే నన్ను తోసి, నువ్వే నన్ను అట్లెత్తుకుని ఇట్లా పెట్టి, కుదురుతుందా? దట్ ఇస్ నాట్ ఫెయిర్. ఈరోజు చాలామంది దేవా నీవే అన్ని ఇట్లా జీవితాలు ఇట్లా జరిగించే ఇట్లా జరిగి, దేవుడు అన్నలేదు, నేను నీకు శక్తిని ఇస్తాను, ఆ శక్తిని మీరు వాడండి, నేను మీకు అవకాశాలను కలుగు చేస్తాను, ఆ అవకాశాలను మీరు సద్వినియోగపరచుకోండి, నేను మీకు కృపను అనుగ్రహిస్తాను, మీరు బలహీన సమయంలో నా కృప చాలు మీకు బలముగా ఉంటుంది. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం చేయవలసింది మనం చేస్తేనే కానీ దేవుడు ఏది చేయలేడండి. లేకపోతే దేవుడు చేయగలిగింది ఏంటి తెలుసా? బాధపడతాం, దుఃఖపడతాం. నేను ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆపర్చునిటీస్, ఇంత సహాయం, ఇంత కృప, ఆత్మ ద్వారంగా ఇన్ని కార్యాలు ప్రేరేపిస్తున్నానే, ఏది గుర్తెరుగుతలేదే, ఏది పట్టించుకుంటలేదే, దేవుడు బాధపడతాడంట. ఈరోజు నిజంగా మనం గుర్తెరగాలండి. సిలువు పైన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం బాధ పెడుతున్నామా లేకపోతే సంతోష పెడుతున్నామా? మీరు అనొచ్చు నేను బాధపడతలేదు సంతోషపెడతలేదు దేవుడికి నన్ను పట్టించుకోడు. నో, మన ఒక్కొక్కరిని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడండి. హీ హాస్ డన్ ఇట్ కంప్లీట్లీ. ఈరోజులో గ్రేస్ గాస్పల్ చాలా ఎక్కువ ఉంది, కానీ ద ట్రూ గ్రేస్ గాస్పల్ అర్థం చేసుకోండి అంటున్నారు మనుషులు. ఇఫ్ యు సీ గ్రేస్, గ్రేస్ స్టార్టెడ్ అట్ ద క్రాస్. తెలుసా, ఆ కృపాకాలం ఎక్కడ, ఎప్పటి నుంచి ప్రారంభించబడింది? కృపాకాలం మనకి జీవితంలో మనకు అనుగ్రహించబడింది. మనం ఈరోజు కృపాకాలంలో ఉన్నామంటే అది సిలువలో క్రీస్తు మరణించాడు కాబట్టి సిలువ దగ్గర నుంచి కృప ప్రారంభించబడిందండి. ఈరోజు విన్ ద టైమ్ ఆఫ్ గ్రేస్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గ్రేస్ అండ్ హౌ డిడ్ యూ గెట్ గ్రేస్. ఎలాగ కృప కలిగింది, కృపను దేని ద్వారా మనం సంపాదించుకున్నాం, అది ఏంటంటే సిలువ యాగము, క్రూసిఫిక్షన్. క్రూసిఫిక్షన్ యేసు ప్రభు ఈ లోకంలోకి అడుగు పెడతాం. కారణం ఏంటంటే ఈ లోకంలో పాప భారం మనుషుడు మొయ్యలేక ఇంకా విమోచించబడటానికి అవకాశం లేదు, సమయం లేదు. ఎలా విమోచించగలను అనుకుంటానండి, దేవుడు అంత పరిపూర్ణులుగా చేసి, అంత సమస్తం మంచిగా చేసి మనుషుడిని సంతోషంగా జీవించమంటే పాపంలో సమర్పించుకుని, పాపంలో పడిపి, పాపానికి అమ్మివేయబడి మనుషుడికి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు వస్తానికి అవకాశం లేదు మొదటిది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పాపి చేరలేరు, వెలుగు చీకటి అట్ టైం చేరలేదు. సో దేవుడికి మనిషికి ఇంకా సంబంధం లేకుండా పోయింది. అదే సమయంలో దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో ఆయనలాగా మనం క్రీస్తులాగా చేయబడ్డామండి, మనం దేవునిలాగా చేయబడ్డాం. అర్థమవుతుందా?
విఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు స్వరూపంలో చేయబడ్డాం. మనం దేవుని స్వరూపంలో చేయబడ్డామంటే దేవుణ్ణి స్వరూప ఈజ్ ఇంటెలిజెన్స్ ఆయనకి కలిగిన మనం ఆలోచించగలుగుతాం. మనకు సిక్స్ సెన్స్ ఉంది, మనం ఆలోచిస్తున్నాం, మనకు ఒక ఆత్మ ఉంది. జంతువులకి ఆత్మ ఉంటుందా? అవి ఆలోచిస్తే కానీ ఆత్మ ఉండదు వాటికి. అది చచ్చిందా? దాని కాలం అయిపోయింది. కానీ మన జీవితం ఇట్స్ నాట్ డన్, ఇట్ ఈస్ నాట్ ఓవర్. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే విచిత్రం, మన జీవితం జస్ట్ బిగాన్. మరణించిన తర్వాత యాక్చువల్ జీవితం ప్రారంభమవుతుందండి. గుర్తెరుగుతున్నారా? మనం మరణించిన తర్వాతనే మన అసలైన జీవితం ప్రారంభిస్తాం. కానీ దేవుడు ఎందుకు అసలైన జీవితం అంటే, దేవుడు యాక్చువల్గా సృష్టించింది అసలైన జీవితం కొరకు కాదు. ఆయన భూమి ఆకాశం చేసినప్పుడు అన్నీ మంచిగా చేశాడు, మేలు. ఎవ్రీథింగ్ వాట్ హి హస్ డన్ వాజ్ గుడ్. ఆయన చూసిన అన్ని ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని దేవుడు పరలోక ఇమేజ్లో ఈ భూలోకాన్ని చేస్తే అపవాది పడిపోయిన శత్రువు కింద త్రోసివేయబడిన దూతలో ఏం చేశారంటే ఈ లోకాన్ని పాడు చేస్తే దేవుడు మంచిగా చేసిన దాన్ని పాడు చేస్తే దేవుడు ఎలాగ సర్వాధికారి పరలోకం నుంచి ఈ యూనివర్స్ మొత్తం పరలోకాన్ని మొత్తం ఏళ్తాడో, మనిషి కూడా అదే రీతిగా ఈ భూమిని ఏళ్తానికి అధికారాన్ని ఇచ్చాడండి. అందుకనే అంటానండి, దేవుని దగ్గర నుంచి మనుషుడు పోగొట్టుకున్నాడు తన స్థానాన్ని. క్రీస్తు యేసు సిలువలో మరణించింది దేవుడు మనుషుడు కలుస్తానికి మాత్రమే కాదు, మనుషుడు పోగొట్టుకున్న అధికారాన్ని కూడా తిరిగి మనుషుడికి అనుగ్రహిస్తానికి. అర్థమవుతుందండి? అందుకని యేసునందు మనం విశ్వాసం కలిగినప్పుడు విశ్వాసం ద్వారా మనం ఏం పలుకుతామో అది జరుగుతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. ఇందు చెప్పండి, మీరు ఎరగాలి. మీరు ఏం చెప్తున్నారు? మీకు విశ్వాసం ఉందా? మీకు విశ్వాసం ఉంటే నిజంగా యేసు నామంలో నేను ఏది పలుకుతున్నామో తండ్రి చిత్తంలో అది జరుగుతుంది, అది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే దేవుడు మనకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి, అధికారాన్ని బట్టి. అందుకని క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరికి అధికారం మరలా సంపాదించుకుంటున్నాం. యు ఫర్గెట్ దట్. మనం అనుకుంటాం ఏంటంటే, నేను పాపిని పరిశుద్ధపరచబడ్డాను, మళ్ళీ దేవుని బిడ్డగా జీవిస్తానికి ఒక అవకాశం కలుగుతుంది అని మాత్రం ఆలోచిస్తాను. కానీ దేవుడు అంటాడు, కాదు కాదు కాదు, మీరు అలాగ ఆలోచిస్తే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి ఏమనసు వచ్చాడు? తప్పిపోయిన కుమారుడు కుమారుడుగా ఉంటానని వచ్చాడా? ఏమని వచ్చాడు? దాసుడుగా ఉంటానని వచ్చాడు. దాసుడుగా ఉంటానని వచ్చిన వాడికి తండ్రి ఏమిచ్చాడు? మరలా తన అధికారాన్ని ఇచ్చాడు. అంటే తన కుమారుడు, నువ్వు ఏమై ఉన్నావో మొదటగా మరలా అదే స్థానానికి రా. నువ్వు కుమారుడే ఉన్నావు కాబట్టి కుమారుడుగా ఉండు, దాసుడుగా ఉండాల్సిన అవసరం లేదు. అధికారాన్ని ఇచ్చాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుని దగ్గరకు వచ్చి ఇంకా దాసుల్లాగా ఉన్నారంటే మీ రక్షణ కార్యం పరిపూర్ణ కాలేదండి, పరిపూర్ణం అవ్వలేదు. పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే మీ జీవితంలో దేవుని శక్తిని కనబరుస్తనే, విచ్ మీన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద కంప్లీట్ సాల్వేషన్. ఇది ఎప్పుడు ఎన్నుండమ్మా? మీరు ఏదో నమ్మి బాప్తిసం తీసుకుంటే, పాపాలు ఒప్పుకుంటే మీకు రక్షణ కలిగింది అని నమ్ముకుంటారనుకుందాం. నోనో, దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే యు విల్ రిసీవ్ పవర్. యేసు ప్రభు మనం బాప్తీసం ఇచ్చే బాప్తీసం అది. యోహాను బాప్తీసం అంటే నీళ్లు బాప్తీసం. ఈరోజు మీరు యోహాన్ బాప్తీసం పొందుకుంటున్నారా, యేసు ప్రభు బాప్తీసం పొందుకుంటున్నారా? నేను ఇచ్చేది నీటి బాప్తీసం ఇస్తాం, కానీ నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు. యోహానే చెప్పాడు ఆ మాటలో. మనం గుర్తుపెట్టుకోవాలండి, ఆ వి విత్ ద పవర్, పరిశుద్ధాత్మను మీ మీద దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందురు. శక్తిని నొందారా? శక్తి ఉందా జీవితంలో? శక్తి జీవితంలో లేకపోతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పకండి. వేర్ దెర్ ఇస్ ద హోలీ స్పిరిట్ దెర్ ఇస్ ఎవిడెన్స్ ఆఫ్ యాక్ట్, అంటే ఒక క్రియ జరుగుతుంది. క్రియ చూపించగలుగుతారా? మీ జీవితంలో క్రియ కనబడుతుందా? మీ జీవితంలో ఉన్న పోరాటంలో బెదిరిపోతున్నారా, లేకపోతే ధైర్యంగా నిలబడి ఐ యూ స్పీకింగ్ టు యువర్ లైఫ్? ఎంతమంది మన జీవితంలో మనం మాట్లాడుతున్నామండి, మన జీవితాన్ని గురించి మనం మాట్లాడుతున్నామండి. చాలామంది అంటారు, ఏదైనా చేస్తామంటే ఇంకా అవదు 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 అవదు, ఇంకా కుదరదు కుదరదు కుదరదు, ఇంకా నాకు చేత కాదు, ఇంకా నేను ఫెయిల్, ఇంకా నేను పడిపోయాను, ఇంకా నేను ఓడిపోయాను, ఈ మాటలే తిరుగుతూ ఉంటాయి. దేవుడు అంటాడు, నీ మాటల్లో అధికారం ఉంది, శక్తి ఉంది. ఏంటి, జీవమా మరణమా?
మన నాలుకలు ఉందంట. ఏం మాట్లాడుతున్నారు ఆలోచించండి ఒకసారి. ఆర్ యూ స్పీకింగ్ వాట్ ఈజ్ ఈవిల్ కర్స్ ఆర్ ఆర్ యూ స్పీకింగ్ వాట్ ఈజ్ బ్లెస్సింగ్ లైఫ్? జీవాన్ని కలుగు చేసే వాక్ మాట మన నోట్లోంచి వస్తుందా, లేకపోతే శాపమైన మాటలు మన నోట్లో వస్తున్నాయా? మన అనేక సార్లు మన ఎమోషన్స్ బట్టి, మనం మన తలంపులు బట్టి మనం ఏమేమో ఏం చేస్తామంటే, ఇది నాకు కుదరదు, ఇది నాకు కుదరదు కాబట్టి నాకు అవ్వదు, నాకు కుదరదు. దేవుడు అంటాడు, నీకు కుదరదు అనే మాట నేను పెట్టలేదయ్యా. నీవు కుదరదు అంటే నువ్వు చెప్పగలిగింది ఒకే ఒక విషయంలో, పాపం విషయంలో. పాపం విషయం తప్ప దేంట్లో నీకు కుదరదనే మాట లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఫిలిప్పీ 4:13 ఉంటుంది ఏంటంటే, క్రీస్తునందు త్రూ క్రైస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. క్రీస్తులో సమస్తం సాధ్యం అని రాయబడిందంటే, ఈరోజు అపవాది చెప్పేది ఏంటి తెలుసా, నీకు చేత కాదు, నీకు కుదరదు, నీవు చేయలేవు. ఎంతమంది అండి అలాంటి డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు. దానివల్లనే ప్రారంభమవుతుంది డిప్రెషన్. ఈరోజు ఎక్కడ చూసినా డిప్రెసింగ్ స్పిరిట్ తిరుగుతూనే ఉంది. డిప్రెసింగ్ స్పిరిట్ వచ్చినట్టు చాలామంది అనుకుంటారు, నాకు పెద్ద దెయ్యం పట్టేసింది, దానికి చాలామంది అలా నాకు దెయ్యం పట్టిందండి. ఏమైంది అంత డిప్రెషన్? నిన్న నీకే కాదు ఆ దెయ్యం, అందరికీ పడుతుంది ఆ దెయ్యం. ఏలియా వంటి ప్రవక్తకే పట్టింది ఆ దెయ్యం. అంటే నువ్వు చోటు ఇస్తే నీలోకి దూరుతుంది అది, నువ్వు స్థలం ఇస్తే నీలోకి దూరుతుంది, కానీ నీవు విశ్వాసంతో ఎదిరిస్తే నీ దగ్గర ఏ చోటు డిప్రెషన్కి చోటు ఉండదు. ఏలియావేమన్నాడు, నేను చచ్చిపోతాను, ఇంకా చచ్చిపోతాను అనుకుంటానండి. బైబిల్ మనం చూస్తామండి, ఇంచుమించి 400 బయలు ప్రవక్తల్ని, ద టోటల్ వాజ్ 830 ప్రాఫిట్స్ని చంపాడు, అన్య ప్రాఫిట్స్ని, దేవునికి విరోధంగా ఉన్నవారిని. ఎప్పుడు? పరమం నుండి అగ్నిని దింపాడు, పరలోకం నుంచి అగ్నిని దింపి బయలు ప్రవక్తల్ని, అన్య ప్రవక్తల్ని చంపి అంత జయంతో ఉన్నవాడికి యెజెబెల్ ఒకే మాట అడిందంట, రేపు ఈ సమయానికి నీ మాంసాన్ని పెట్టబోతా చూడు, పక్షులకి కుక్కలకు పెట్టబోతా చూడు. ఏ ఇంతమందిని చంపినోడికి ఒక్క స్త్రీకి భయపడిపోతాడా? మనం అనుకుంటాం అది కేవలం స్త్రీ అండి, బట్ దట్ ఈస్ నోన్ టు బి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ డీమన్. యెజెబెల్ ఆత్మ అనేది ఈరోజు ఎంతోమంది పట్ట పీడించబడి చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. చాలామంది దేవుని బిడ్డలు అని పిలవబడిన వారి జీవితంలో అధికంగా యెజెబెల్ ఆత్మ పనిచేస్తాం చూస్తాం. ఈరోజు ఆలయాల్లో ఎంతో బాగా పనిచేస్తున్న యెజెబెల్ ఆత్మ, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో పనిచేస్తున్న యెజెబెల్ ఆత్మ, భయం కలుగుతుందా అది యెజెబెల్ ఆత్మ, గర్వం కలిగజేస్తుందా అది యెజెబెల్ ఆత్మ, మోసపరుస్తున్న మానిపులేషన్, కొంతమంది చూడండి మాట్లాడుతున్న మానిపులేషన్ యెజెబెల్ ఆత్మ, కొంతమంది నోరు విప్పుతనే అబద్ధం యెజెబెల్ ఆత్మ. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, తూయితేరాకి సంఘానికి దేవుడు చెప్తాడు, నీవు అన్ని విషయంలో మంచిగా ఉన్నావు, యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్, యట్ ఐ హ్యావ్ టు గివ్ యూ వన్ బ్లేమ్, ఒక నింద నీ మీద మోపాల్సి ఉంది. ఏంటంటే నువ్వు యెజెబెల్ ఆత్మని ఎంటర్టైన్ చేస్తున్నావు, నీలో యెజెబెల్ ఆత్మకి చోటిస్తున్నావు. దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుని చేతులు సమర్పించుకుని ప్రతి అపవిత్ర ఆత్మని ఎదిరించమని దేవుడు సెలవిస్తున్నాడు, విచ్ మీన్స్ యూ హ్యావ్ ద పవర్. మొదటిగా దేవుని చేతుల్లో సమర్పించుకుని, దేవుని చేతుల్లో మనల్ని మనం అప్పగించుకుని, రెన్యూ అవర్ సెల్స్, లోడ్ అవర్ సెల్స్ విత్ స్ట్రెంగ్త్, రెసిస్ట్ ది ఈవిల్. మనం ఈరోజు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే, దేవా నువ్వే పారదోలు, నీవే పారదోలు, నీవే పారదోలు. దేవుడు అంటే నీకు అధికారం ఉంది, నా నామంలో నువ్వు అధికారాన్ని వాడు పారిపోతుంది. నిజంగా వాడుతున్నారా అండి? వాడుతున్నారా అండి? అందుకని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు యేసు రక్తంలో జయం ఉంది, సిలువ రక్తంలో జయం ఉంది, నమ్మాలి. ఇక్కడ మనం చూస్తాం సిలువ కార్యం దేని కొరకు అంటే, రెండు ముఖ్య విషయాలు. ఒకటి, దేవుడు మానవుడు మరలికి కలుస్తానికి మళ్ళీ మానవుడు పోగొట్టుకున్న తన అధికారాన్ని తిరిగి సంపాదించుకుంటానికి, ఇట్ ఇస్ గెట్ బ్యాక్ హిస్ పవర్. అందుకని క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన మనకి పరిపూర్ణ శక్తి మనకు అనుగ్రహించబడింది. అందుకనే ఎప్పుడు దేవుని వాక్యం చదువుతూ మనకి క్లియర్గా బయలుపడుతుంది ఏంటంటే, దేవుడు క్రీస్తు సిలువలో మరణించిన మన పాపం నిమిత్తమై మాత్రమే కాదు, కానీ పాపానికి మన మీద ఉన్న అధికారాన్ని తెంపివేస్తానికి కూడా. అర్థమవుతుందా డిఫరెన్స్? నీవు ఇంతవరకు చేసిన పాపాల నిమిత్తమై మాత్రమే కాదు, కానీ నీ మీద అధికారాన్ని చెల్లిస్తుంది చూడు, నీ మీద అధికారాన్ని చూపిస్తుంది చూడు, నువ్వు నా బానిసమని చెప్తుంది చూడు,
ఇంక ఏమాత్రం అధికారం లేకుండా స్వతంత్రుడుగా నీవు అధికారిగా మారటానికి క్రీస్తు సిలువలో మరణించాడు. సిలువ శక్తి చాలా ప్రాముఖ్యమైందండి. కానీ క్రీస్తు గురించిన సత్యం ఈ లోకానికి వెర్రితనంగా ఉందండి, వెర్రితనంగా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి రావాలంటే నేను పరిశుద్ధుణ్ణి, నీవు పాపివి. నీవు పరిశుద్ధుడిగా చేయబడ్డావు కానీ పాపిగా మారావు. మరలా నా దగ్గర రావాలంటే మధ్యవ్యక్తి ఒకడే, ఎవరది? క్రీస్తు నరుడు. దేవుని వాక్యం క్లియర్ సెలవిస్తుంది. ఇప్పుడు చదవండి యోహాను 10. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్న వాడునై ఉన్నాడు. ఎవరంట? దొంగయు దోచుకున్నవాడు. ద్వారంలో రాకుండా, అసలు తలుపులో రాకుండా అడ్డంగా ఎక్కి దిగి వచ్చాడు అనుకో, వాడు ఎవరంట? దొంగ. పరలోక రాజ్యానికి మనం అనుకుంటాం, కనీసం నేను ద్వారంలో రాకుండా దొంగలాగానే దూరతానులే అని. కుదురుతుందా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. పరలోక రాజ్యంలో క్రీస్తు యేసు ద్వారా మాత్రమే ఎవరైనా అడుగు పెట్టగలరు, కానీ ఇంకా వేరే దారే లేదు. ఇంకా దాంట్లో అదే అధ్యాయం కింద చదివితే, నేను ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద డోర్ వే, నా ద్వారంగానే ప్రవేశించగలరు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దేవుని వాక్యం అంటది, యూ షుడ్ హ్యావ్ గాడ్లీ సారోస్, దైవికమైన దుఃఖము, దైవికమైన బాధ. ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. మనకి లోకపు బాధ, లోకపు చింత ఉంటుంది. ఏమని, నాకు ఇది లేదే, నాకు అది లేదే, నేను ఇది చేయలేకపోతున్నానే, నేను అది చేయలేకపోతున్నానని. కానీ దైవరికమైన దుఃఖం అంటే ఏంటంటే, నేను దేవుని చేయవలసింది చేయట్లేదే, దేవుడు నన్ను అప్పగించి ఇన్ని తలాంతులు ఇచ్చాడు, ఇన్ని అవకాశాలు ఇచ్చాడు, ఇంతగా కృపను అనుగ్రహించాడు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. అర్థమవుతుందండి? మనం ఎప్పుడు కొంచెం నేను చేయట్లేదని ఆలోచిస్తామో, చేయవలసింది ప్రారంభిస్తానికి అవకాశం ఉంటుంది. దైవికమైన చింత కలిగి ఉండడే దేవుని వాక్యం అనేక సార్లు సెలవిస్తే, ఈ రోజున మనుషులు బోధించేది ఏంటంటే, యు డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ వరీస్. లోకపు చింత వద్దని దేవుడు సెలవిస్తాడు, కానీ దైవికమైన చింత కలిగి ఉండటమే కానీ ఒక వ్యక్తి క్రీస్తు పోలే జీవించలేడండి, జీవించలేడండి. మన చింత ఎలాంటి చింత కలిగి ఉన్నాం, మనం ఎలాంటి వేదన కలిగి ఉన్నాం. ఇది సింప్లిఫై చేసి చెప్పాలంటారు, ఈ దైవిక చింత అంటే ఒక సేవకుడికి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హూ ఇట్ ఇస్, ఒక సేవకుడికి ఉండే చింత ఏంటి తెలుసా? 1 కన్సర్న్, ఆత్మల్ని రక్షించాలి, ఎలా ఎలా పోషించాలి, ఎలా సంపాదించాలి, ఎలా అధికపరచాలి, హౌ డు ఐ ఇంక్రీజ్ దర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఆ చింత ఉంటేనే ప్రయాసపడతాం. కొంతమందికి ఆ చింత ఉండదు, వచ్చారా సంవత్సరాలు సంవత్సరాలలోనే, అదేమంతే, మనుషులు అదే చెప్పే ప్రసంగం, అదే అదే మాటలు, అదే ప్రసంగం, అదే పాటలు. మనుషులు కూడా ఎలాగ ఉంటారంటే, ఏదో ఆలయానికి అటెండెన్స్ చేయించుకున్నామా, వచ్చామా, పరిశుద్ధ పడేమా, కానికేసామా, వెళ్ళిపోయామా. అవునా? దానికి కారణం ఏంటంటే దైవిక చింత లేదు. లోకపు చింత అంటే నాకు డబ్బులు కావాలి ఎలాగా, ఈ రెంట్ కట్టాలి ఎలాగా, పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఎలాగా, ఈ కాలేజ్ ఫీజు కట్టాలి ఎలాగా. దైవిక చింత అంటే దేవునిలో నేను ఎలా ఎదుగుతాను. ఈరోజు ఈ ప్రశ్నకి మీరు జవాబు చెప్పుకోండి, మీకు దైవిక చింత ఉందా, లోకపు చింత ఉందా? ఏదైనా ఒకటి ఉంటుంది, రెండు ఉండదు, ఇట్ ఈస్ 1. ఏది ఉందో చెప్పుకోండి. లోకపు చింత ఉన్నవాడికి దైవిక చింత ఉండదు, ఎందుకంటే శరీరం మన ఆత్మని నలిపేస్తుందండి. ఎందుకంటే శరీర వరీస్ ఉన్నంత వరకు యూ కెనాట్ థింక్ ఎనీథింగ్ స్పిరిచువల్లీ. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనుషుడికి ఏమొస్తుందంటే శరీరం వచ్చేస్తుంది. వచ్చే పూట తినాలి 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 అనుకో, ఇప్పుడు ప్రార్థన చేసుకో అనుకో, ఏమంటావు? ఫస్ట్ తిండి గురించి ఉన్నా, తిన్న తర్వాత ప్రార్థన చేస్తా అంటాడు. చేస్తాడా? తిన్న తర్వాత నిద్రపోదామని చూస్తాడు. నిద్రపోయే ముందు ప్రార్థన చేస్తా అంటాడు. సరిగా ప్రార్థన చేస్తాడా? దేవస్తోత్రం రామేన్ అయిపోయింది. ఏ చింత ఎక్కువైపోతుంది? పొద్దుట్లు లేచిన వెంటనే ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం, పొద్దుట్లు లేచిన వెంటనే ప్రార్థన చేస్తున్నామా? లేదు. మరలా ఆఫీస్, కాలేజ్, వర్క్, అది ఇది ఏదో పని. జాగ్రత్త అండి, ఏ చింత కలిగి ఉన్నారు? వాట్ కైండ్ ఆఫ్ వరీస్ డూ యూ హ్యావ్?
కానీ ఈ రోజుల్లో చాలామంది అంటారు దైవిక చింత వద్దు, ఏ చింత వద్దు, నువ్వు సుఖంగా ఉండు, ఏం చేయాలో అట్లా గాల్లో కొట్టుకుని వెళ్ళిపోతా ఉండు. ఆకు గాల్లో వదిలితే ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుందని తెలుసా, ఎట్టు వెళ్తుందని తెలుసా, ఏం జరుగుతుందని తెలుసా? ఈరోజు చాలామంది బోధన అదే, దేవుడు నిన్ను నడిపిస్తాడు బాబు, నువ్వు వెళ్ళిపోతా ఉండు, ఎటుపడ్డా అటు వెళ్ళిపోతా ఉండు, ఇక్కడికి వెళ్ళి గుద్దుకున్నావా నడిపిస్తాడు, ఇక్కడికి వెళ్ళి గుద్దుకున్నావా నడిపిస్తాడు, ఇక్కడికి వెళ్ళి గుద్దుకున్నావా నడిపిస్తాడు. అవునా? దేవుడు ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ప్రణాళిక అంటే ఏ పర్పస్, ఒక ఉద్దేశం. దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడంటే మనం గాలి వైపు తిరగమని అర్థమా? దేవుని ఉద్దేశాన్ని మనం ఎరిగి ఆ ఉద్దేశం పట్ల మనం ప్రయాసపడాలి, వాగ్దాన భూమికి నడవాలి, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి. ఈరోజు అడుగుతున్నాను, సిలువ శక్తి మీరు కలిగి సిలువ ద్వారముగా క్రీస్తుకు దగ్గరగా చేరిన వారుగా, తండ్రికి దగ్గరగా చేరిన వారుగా, తండ్రి చిత్తానుసారంగా జీవిస్తున్నారా? దయచేసి తలలు ఉంచుదామండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసుప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి, ఆయన ప్రేమను బట్టే ఆయన కార్యాన్ని మనకి కనపరిచాడు. ఆయన తండ్రి మన ఒక్కొక్కరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుని మనకు బలిగా ఇచ్చాడు. ఇదే కృప అండి. కృప అంటే మన నిమిత్తమై ఆయన శిలువలో మరణించి మన జీవిస్తానికి, సత్య మార్గంలో నడుస్తానికి, చేతకాని వారిగా ఉన్న మనకి ఆయన సహాయాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మీరు అనుకుంటే యేసుప్రభు శిలువ చాలా భారమైనది, నేను మోయలేనేమో అనుకుంటే, లెట్ మీ టెల్ యూ గుడ్ న్యూస్. దేవుడు అంటున్నాడు, నీ అంతట నీవు నా శిలువ మోయాల్సిన అవసరం లేదు, నీకు నా సహాయకుడు ఆదరణకర్తని నీకు అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తే, మీలో ప్రవేశిస్తే మీ శక్తి చేయి మీరు ఏది చేయలేరండి. కానీ దేవుని ఆత్మ ద్వారంగా సంపూర్ణంగా సమస్తం సాధ్యం. అడగండి, దేవా నీ సిలువ ఎత్తేవాడిగా నన్ను చేయ్యా, నా సొంత ఇష్టాలు సొంత మార్గాలు విడిచి నిన్ను వెంబడించేవాడిగా చేయ్యా. యేసు ప్రభు కఠినుడు కాదండి, ఈ కృపాకాలంలో కఠినుడు కాదు, న్యాయ తీర్పు రోజున తప్పకుండా ఆయన కఠినుడిగా చూస్తాం. కానీ ఈరోజు కృప కలిగిన దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు, కృప కలిగిన దేవుడు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కమ్, రా నా యొద్దకు రా, జీవజల ఓట్లు ప్రవహింపజేస్తాను, రా నా దగ్గరికి రా, నిత్య జీవ వారసుడిని జీవింపజేస్తాను. దైవిక చింత మీరు కలిగి ఉన్నారా? దేవుణ్ణి బాధ పెట్టను, దేవుణ్ణి బాధ పెట్టకూడదు అని నిర్ణయిస్తున్నారా? మీరు అనొచ్చేమో, ఎలాగ నేను దేవుని బాధ పెడతాను, దేవుడు ఎలాగ బాధ పెడతాడు? ఒకటేనండి, దేవునితో సంబంధం లేనిదప్పుడు దేవుడు బాధపడతాడండి. దేవునితో మనం మాట్లాడనేటప్పుడు, మనం ప్రేమించే వారితో మనం మాట్లాడబోతే మనం ప్రేమించే వారు బాధపడతారు కదా. అదే రీతిగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా, మన ఆయనతో సహవాసం సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రేమించే దేవునితో మనం మాట్లాడకుండా దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే దేవుని బాధపెట్టేవారిగా మారుతామండి. దయచేసి ఈరోజు అడుగుదాం దేవుణ్ణి, నీ సహాయాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా, నీకు దగ్గరగా జీవించేవాడిగా నన్ను చేయ్యా. దేవా నీ ప్రేమ ఆశ్చర్యమైనది అయ్యా, ఒకరికొక కలువరిలో నువ్వు చూపించిన ప్రేమ ఘనమైంది అయ్యా. మమ్మల్ని మరలా తండ్రితో చేరుస్తానికి, మా అధికారాన్ని మనం తిరిగి మనకు అనుగ్రహిస్తానికి, అది మాత్రమే కాదు కానీ శక్తిని మాకు అనుగ్రహించి నిత్య జీవ వారసులుగా జీవిస్తానికి నీవు సమస్తాన్ని సిద్ధపరిచేవయ్యా. దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు దేవా. నీ ఆలయంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నామయ్యా, వారు తమ్ము తాము ఉపేక్షించుకుని వారు సిలువెత్తుకుని నిన్ను వెంబడించేవారుగా చేయ్యా. అనుదినము నిన్ను వెంబడించేవారుగా చేయండి అయ్యా. వారు సిలువెత్తుకుని నిన్ను వెంబడించిన వారు నీ పాత్రుడు కారని నీ సెలవు ఇచ్చావయ్యా. మా సిలువను నీ మోసేవయ్యా, నీ సిలువను మేము మోసేవారుగా చేయండి అయ్యా. మా శ్రమలు నువ్వు నొందావయ్యా, నీ ఆనందాన్ని మాకు ఇచ్చావయ్యా, నీ కొరకు ఆనందంతో జీవించేవారుగా మమ్మల్ని చేయ్యా. మా చెడు, మా కీడు, మా నష్టం, మా శాపమంతా
నీవు నూర్చావయ్యా, వందనాలయ్యా. ఈరోజు మమ్మల్ని స్వతంత్రంగా విమోచించబడిన వారుగా, నీ చిత్తంలో వర్తిల్లేవారుగా, నీ చిత్తంలో ఆశీర్వదించబడేవారుగా జీవించాలని ఆశిస్తున్నావయ్యా, వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జీవితాన్ని అనుగ్రహించండి అయ్యా. నా కాడి యుసెడ్ ఇట్స్ లైట్ లార్డ్, బహు తేలికైంది, సులభమైందని నీ వాక్యాన్ని సెలవిచ్చావయ్యా. ఇక్కడ ఎక్కడ అపవాది ఎవరితో అబద్ధం ఆడడం వద్దయ్యా, మోసపరచడం వద్దయ్యా, నేను వెంబడిస్తాం కష్టం, నీ కొరకు జీవిస్తాం కష్టం అని చెప్పడం వద్దయ్యా. నీవు మానవు ఉంటే, నీ ఆత్మ తోడు సహాయం ఉంటే, సంతోషంతో, ఆనందంతో, ధైర్యంతో, అధికారంతో మేము ముందుకు జీవిస్తాం కదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అటువంటి జీవితాన్ని అనుగ్రహించండి. నీ శిలువని ధ్యానించేవారుగా, నీ శిలువ శక్తిని కలిగిన వారుగా, నీ రక్తం ద్వారా విమోచించబడిన వారుగా, పునరుద్ధరణపు శక్తిని నమ్మి దాన్ని కలిగి జీవించేవారుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీ